చాలామంది చిన్నప్పుడు బాలికా వధు అనే సీరియల్ చూస్తుంటారు తెలుగులో చిన్నారి పెళ్ళికూతురు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం ఇండియాలో సర్వసాధారణం ఇంకా చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేస్తుంటారు పదిహేను ఏళ్ళకి పదహారు ఏళ్ళకి ఒకప్పుడైతే వందేళ్ల క్రితం తొమ్మిదేళ్ళ పిల్లకి ఎనిమిదేళ్ల పిల్లకి పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు మన అమ్మమ్మలు అమ్మలు చెప్తుంటారు నాకు పదిహేను ఏళ్ళకే పెళ్ళైంది అయింది పదహారు ఏళ్ళకే పెళ్ళైంది పద్దెనిమిది ఏళ్ళకి నువ్వు పుట్టావు అని చెప్పి సో దీన్నే చైల్డ్ మ్యారేజ్ అంటారు భారతదేశంలో ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది పెద్ద దురాచారం అంతేకాదు చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయటం వల్ల వాళ్ళకి చాయిసెస్ ఉండవు వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఇవన్నీ పెద్ద ఇష్యూస్ అనమాట ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎయిటీన్ ఇయర్స్ బిలో పెళ్ళిళ్ళు చేయొచ్చా అంటే చేయకూడదు ఒక సర్వే ప్రకారం భారతదేశంలో చాలామంది తల్లులు ఏళ్ళ కంటే ముందే పిల్లల్ని కంటున్నారు దీనివల్ల వాళ్ళ చాయిసెస్ ఏంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట రీసెంట్గా సేవా అనే ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేసింది ఆ లిటిగేషన్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ఇండియాలో సీరియస్గా ఇంప్లిమెంట్ కావట్లేదు దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు గైడ్లైన్స్ ఇవ్వాలి అని చెప్పి భారతదేశంలో దేశవ్యాప్తంగా దాదాపు రెండు వందలకు పైగా ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థలు రెండు వేల ముప్పై కల్లా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అసలు భారతదేశంలో చైల్డ్ మ్యారేజ్ జరగకూడదనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు అయితే చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా స్థానికంగా ఫ్యామిలీలో జరిగిపోతుంటాయి అన్నమాట చాలామందికి తెలిసేసరికే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు పడింది సుప్రీంకోర్టు దీనిలో చాలా కఠినమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంది బాల్య వివాహం అనేది పెద్ద దురాచారం వ్యక్తిగత చట్టాలు మా ట్రెడిషన్స్ అంటే మాది పలానా క్యాస్టు లేదా పలానా రిలీజియను లేదా మా ట్రెడిషన్ ఇలా చెప్తుంది మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే చిన్నప్పుడే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ కంటే ఈ చట్టాలు ఏమీ బలమైనవి కాదు ఈ అన్నిటికన్నా కూడా ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్టే ప్రివేల్ అవుతుంది అంటే ఏ చట్ట పరిధిలో కూడా చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి లేదు నువ్వు ఏ చట్టం పేరని చెప్పుకో వీటన్నిటికన్నా గొప్ప చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ సో మిగతా చట్టాలు ఏమి ప్రివైల్ అవ్వో ఈ చట్టమే ప్రివేల్ అవుద్ది మా ఆచారం ఇలా చెప్తుంది లేదా మా ట్రెడిషన్ ఇలా చెప్తుంది లేదా మా మతం ఇలా చెప్తుంది మా కులం ఇలా చెప్తుంది కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కఠినమైన గైడ్లైన్స్ కూడా ఇచ్చింది ముఖ్యంగా ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అన్ని కమ్యూనిటీస్ దేశంలో రకరకాల కులాలు మతాలు జాతులు చాలా ప్రాంతాలు ఉన్నాయి అన్నిట్లో ఒకేలాగా లేదు చైల్డ్ మ్యారేజ్ అనే వ్యవహారం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన అప్రోచ్ మనం చేయాలి కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్కి వెళ్ళాలి ఆ కమ్యూనిటీని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడున్న ఇష్యూస్ని బట్టి మనం చైల్డ్ మ్యారేజ్ అనే అంశం డీల్ చేయాలి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఇస్తూ పోవాలి కొంతమందికి ఆర్థిక సమస్యలు అనుకోండి పద్దెనిమిది ఏళ్ళ వరకు అమ్మాయి చదువుకునే విధంగా మనం ప్రయత్నించాలి ఇలా కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ వెళ్ళిపోవాలి అంటే అది ఆర్థిక పరమైన అంశం తర్వాత ఎక్కువ మంది ఆడపిల్లకే చైల్డ్ మ్యారేజ్ జరుగుతాయి అన్నమాట సో ఆడపిల్ల చదువు మీద ఎలా దృష్టి పెట్టవచ్చు గవర్నమెంట్ ఇలాంటి అంశాలు ఇలా చాలా అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ప్రాంతపరంగా మతపరంగా కులపరంగా కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ తీసుకెళ్ళాలి అని చెప్పి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి యూనియన్ టెరిటరీస్కి రకరకాల గైడ్లైన్స్ ఇచ్చింది దానిలో ఇంకొక మాట కూడా ఉందనమాట అసలు చైల్డ్ మ్యారేజెస్ గురించి అవేర్నెస్ తక్కువ అవేర్నెస్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి పోలీసులకు కానీ ఇతర సంస్థలు ఏదైతే చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్లు ఉన్నాయో వాటికి ఎలా ఇవ్వాలి అదేవిధంగా ప్రతి జిల్లాకి చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ఒక అధికారిని పెట్టాలి అధికారికి ఇతర బాధ్యతలు ఇవ్వకుండా ఓన్లీ చైల్డ్ మ్యారేజ్ సంబంధించే ఇవ్వాలి అవి ఆపడానికి తర్వాత స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఎక్కడైనా సరే ప్రతి జిల్లా లెవెల్లో కూడా ఇంక్లూడింగ్ జిల్లా జిల్లా లెవెల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వే జరగాలి ఆ జిల్లాలో పెళ్ళిళ్ళలో చైల్డ్ మ్యారేజ్ అన్నీ జరిగాయి దానికి సంబంధించిన పరిస్థితులు ఏంటో ఒక సర్వే జరగాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉండాలి తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి ఇలా సుప్రీంకోర్టు నూట నలభై ఒక్క పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ జడ్జ్మెంట్ వన్ ఫార్టీ వన్ పేజెస్ అనమాట దీనిలో సుప్రీంకోర్టు చాలా అంశాలు ప్రస్తావించింది పిల్లలకి చిన్నప్పుడే అంటే మైనర్లుగా ఉన్నప్పుడే పెళ్లి చేసేస్తే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని జీవిత భాగస్వామిని వాళ్ళు చూ చూజ్ చేసుకోలేరు వాళ్ళకి ఇష్టం లేకపోయినా అంటే వాళ్ళకి అవగాహన లేకపోయినా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు ఇదొకటి తర్వాత బాల్య దశ అంటే చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోలేని దశ ఆ దశలో పెళ్ళిళ్ళు చేయడం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనమాట భారతదేశంలో మనం గమనిస్తే ఈ దురాచారం ఎప్పటి నుంచో ఉంది ఇంకా కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా పేదరికం ఎక్కువ ఉన్న ఇళ్లలో కానీ కొన్ని కొన్ని కులాల్లో కానీ చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే ఆడపిల్ల బాధ్యత వదిలించుకుందాం అనే దీనిలో ఉంటారనమాట దానివల్ల ఆడపిల్ల ఒక ఆరోగ్యం కానీ చదువు కానీ మానసిక పరిపక్వత కానీ ఇవేమి పట్టించుకోరనమాట సో ఇట్లాంటి వాటి వల్ల కొత్త కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి అనమాట అంటే ఫీమేల్ కంట్రిబ్యూషన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ తర్వాత మ్యారిటల్ రేప్ అనే కాన్సెప్ట్ కానీ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఒకటే సింగిల్ పాయింట్ సొల్యూషన్ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గించడం ఆపటం బాల్య వివాహాలు పూర్తిగా భారతదేశంలో రెండు వేల ముప్పై కల్లా స్టాప్ అయిపోవాలంటే ఇప్పటి నుంచి కఠినమైన గైడ్లైన్స్ తీసుకుని కఠినమైన శిక్షలు అమలు చేయాలి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రీప్లేస్ చేస్తూ ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ అమల్లోకి వచ్చింది తర్వాత ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్లా ఎన్ఫోర్స్ చేయాలంటే ఒక సింగిల్ ఓన్లీ పనిష్మెంట్ మాత్రమే కాదు మల్టీ సెక్టరల్ కోఆర్డినేషన్ ఉండాలి ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ అనేది సామాజిక సమస్య అనమాట దీనికి సంబంధించి స్టేట్ లెవెల్లో లోకల్ లెవెల్లో అధికారులకు ట్రైనింగ్ ఇవ్వటం కెపాసిటీ బిల్డింగ్ చేయటం లా ఎన్ఫోర్స్మెంట్కి కావాల్సిన శక్తి వనరులు ఇవ్వటం ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే ఉంది ఆఫీసర్స్ని ఇవ్వటం దానికి సంబంధించి ట్రైనింగ్ కండక్ట్ చేయటం దానికి సంబంధించి రెగ్యులర్ సర్వీస్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైంట్లో చైల్డ్ మ్యారేజెస్ని ఆపడంలో ఒక భాగమే అనమాట